టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యి 3 వారాలు కావస్తున్నా నిర్మాతలు ఇప్పటి వరకు సినిమా ఏరియాల వారి కలెక్షన్ల వివరాలను అప్డేట్ చేయలేదు. 4వ వారంలో 25 రోజులు పూర్తిన తర్వాత ఏరియాల వారి కలెక్షన్లు రివీల్ చేస్తామని అనౌన్స్ చేయగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు ఎంత అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. కాగా నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా 2 వారాలకు 190 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు 3వ వారం ముగిసే సమయానికి సినిమా 205 కోట్లకు చేరుకుందని మహేష్ పిఆర్ఓ టీమ్ నుంచి అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా మహేష్ బాబు కూడా రీసెంట్ గా డెక్కన్ క్రానికల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇప్పటి వరకు 202.5 కోట్ల వరకు వసూలను సాధించిందని, ఇంతకు మించి నేనేమీ కోరుకోలేదని చెబుతూ సినిమా కలెక్షన్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. కాగా ఇప్పుడు 205 కోట్ల మార్కును అందుకుందని పోస్టర్ రిలీజ్ చేయడంతో సినిమా షేర్ ఎంతవరకు సాధించింది అనేది ఆసక్తిగా మారింది. మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధించింది, 205 కోట్లకు ఎంతవరకు షేర్ ని వసూలు చేసింది అనేది పూర్తి వివరాలు తెలియనున్నాయి. 205 కోట్ల గ్రాస్ మార్క్ అంటే అవలీలగా సినిమా షేర్ ఎంత వస్తుందో, నిర్మాతల లెక్కలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే 25 రోజుల వరకు ఆగాల్సింది. మీరు ఎంతవరకు షేర్ వస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.